పేరు క్రాంతి కుమార్. క్రాంతి కుమార్, మీరేం చేస్తారు? ఎంబీఏ అయిపోయింది, హోటల్ మెయింటైన్ చేస్తారు. హోటల్ హోటల్ నడుపుతారా? ఓకే, స్వయం ఉపాధి. స్వయం చేసుకున్నారా? ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఓటు ఎన్రోల్ చేసుకున్నారు? చేసుకున్నారా? ఏమంటున్నారు సార్ మరి మొత్తానికి జనాలు? వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇండిపెండెన్స్ మొత్తం 52 మంది ఉన్నట్టున్నారు. మొత్తం 52 మంది 52 మెంబర్స్ ఉన్నారు. కాకపోతే 3 ప్రధాన పార్టీల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఫస్ట్ అధికార పార్టీలు ఉన్న కాంగ్రెస్ గురించి ఆలోచిస్తారు, ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ గురించి ఆలోచిస్తారు, బీజేపీ పార్టీ గురించి కూడా ఆలోచిస్తారు. కాకపోతే ఏంటంటే అధికార పార్టీలు ఉన్న కాంగ్రెస్ గురించి ప్రశ్నించే గొంతుగా మాట్లాడాలంటే మాట్లాడలేదు. కాకపోతే ఆపోజిట్ ఉన్న బిట్స్ బిర్యానీ చదువుకొని ఎంఫిల్ చేసి బిట్స్ బిర్యానీ చదువుకున్న వ్యక్తి జాబ్ మానేసి రాజకీయ రంగంలో ప్రవేశించాలని ప్రవేశించి ఇప్పుడు మనకు వస్తున్నాడు కాబట్టి ఆయన చేసిన సేవలు కూడా ఒక 10 ఇయర్స్ నుంచి గమనిస్తున్నా. ఇండస్ సంస్థ ద్వారా చాలా ఉపాధి అవకాశాలు కల్పించాడు. శివరాత్రి రోజు కూడా మొత్తం ఆర్ట్స్ కాలేజ్ ప్రతి ఇయర్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తాడు. అలానే జాబ్స్ చేస్తాడు. మొన్న కరోనా కాలంలో కూడా ముందుండి నడిపించిండు ఒక 2-3 నెలల పాటు. అలాగే వరదలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒక టీంతో కలిపి మొత్తం చూస్తుంటే వీడియోలలో చూసిన నేను చేసాడు అని మళ్ళా వాక్చాతుర్యం బాగుంటుంది. మాట్లాడే ఏ టాపిక్ ఇచ్చినా కూడా మంచి వక్త టాలెంట్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు తిమ్మార్ మల్లన గురించి మాట్లాడాలంటే ఆయన మొన్నటిదాకా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడాడు. మరి 8 నెలల కాలంలో కూడా కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి, ఒకరు కూడా మాట్లాడలేడు కదా. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని అర్థమైపోయింది. అంటే ఆయన ఇప్పుడు ఏ న్యూస్లు కూడా ఆయన చూసేట్లేదు. అప్పుడేదో బాగా సంపాదించింది కానీ ఇప్పుడు ఆయన పని అయిపోయింది. ఆయన ఏముండదు. అంతేనా? రేమేందర్ రెడ్డి అనే వ్యక్తి అంత వాయిస్ కూడా ఎక్కువ కనబడలేదు ఇక్కడ కూడా. సైలెంట్ ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడి ఒక 6 నెలల కింద నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో గొప్పదైనట్టు ఇప్పుడు వచ్చిన తర్వాతనే అసలు తెలంగాణ వచ్చినట్టుగా ప్రజలు చూస్తలేదు. ఇదివరకు నమ్మిళ్ళు, ఎలక్షన్ ముందు వరకు నమ్మిళ్ళు. ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఇప్పుడు ఆయన చేసిన కూడా దాని ఆపోజిట్ కూడా కొన్ని వస్తున్నాయి కదా. ఈయన చేసిన తప్పులేంది, ఈయన చేసిన ప్రేదించి అది చేసిన అవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ కూడా యూట్యూబ్లలో చూస్తున్నాం. దాన్ని బట్టి జనాలు కూడా అర్థమైపోతుంది. అది ఇప్పుడు అధికార పార్టీ నుంచి అధికార పార్టీ కండవ కొని వాళ్ళ ఎన్నికల్లో నిలబడే వ్యక్తి రేపు అధికార ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడా లేకపోతే ప్రజల పక్షాన్ని నిలబడతాను ఎట్లా అనుకోవచ్చు? ప్రజల పక్షాన్ని అయితే నిలవలేడు, ప్రశ్నించే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించలేడు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కట్టుకుంటుంది కాబట్టి ప్రతిపక్షం ఉన్న వ్యక్తినే తీసుకుంటే బెటర్. స్టేట్ గవర్నమెంట్ అనుకుంటున్నారు మీరు? రైట్. మొత్తానికి ఇప్పుడు అంటే ఇది ఒక ఈ ఎన్నికలు వేరు, అంత కొంచెం మేధావి వర్గానికి సంబంధించిన ఎన్నికలు, అంత గ్రాడ్యుయేట్స్ కాబట్టి. గతంలో హలీవిగానే హామీలు ఇచ్చేసిండ్రు, ఇష్టానుసారంగా మాట్లాడేసిండ్రు, ఏది పడుతుంది చెప్పేసిండ్రు. అవుతుందా మళ్ళీ ఈసారి కూడా గ్రాడ్యుయేట్లు కూడా అదే తప్పు చేస్తారా? గ్రాడ్యుయేట్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎలక్షన్స్ అనేసరికి ఏదో చాలామంది గ్రామీణ ప్రాంతాలలో సిటీ హైదరాబాద్ సిటీలో ఎక్కువ వాళ్ళ గురించి అర్థమైంది కానీ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ఈ వాయిస్ ఛానల్ చూసి దానికి ఏదో మోటివేట్ అయ్యి తప్పు చేసారు కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కొద్ది కొద్దిగా. ఇప్పుడు 6 నెలల వాటి కూడా తెలుస్తుంది వాళ్ళు ఈ 5-6 మంత్స్లో కనీసం ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు. వాళ్ళు 6 గ్యారెంటీలలో 1 గ్యారెంటీ 13 అంశాలలో ఒకటే బసూరి ఒకటి పెట్టిండు. దాంట్లో తనుకుని కుదుకున్న తప్ప ఏం లేకపోయింది, అది కూడా ఏం లేకపోయింది. మిగతా అది కూడా కష్టం అనిపిస్తుంది. రుణమాఫీ అంటే కదా, రుణమాఫీ కావాలంటే 36,000 కోట్లు కావాలి. ఏం చేస్తాడో మళ్ళీ మొన్న కడుపు కట్టుకుంటే వయసు ఇచ్చింది ఒక కడుపు మనం కడుపు కట్టుకొని పని చేద్దాం అని అంటే తినడు అప్పు పని చేద్దాం అంటాను. అంటే తినడానికి వచ్చినట్టు మీరు అప్పుడేమో లంక బిందలు అన్నాడు, ఇప్పుడేమో తినడానికి వచ్చిన అనమాట. ఎట్లా మరి ఎట్లా అనిపిస్తుంది 4-6 నెలల కాంగ్రెస్ పరిపాలన? ఇప్పుడైతే నాట్ సాటిస్ఫైడ్. నాట్ సాటిస్ఫైడ్. ఓకే, గ్రాడ్యుయేట్కి అయితే మరి ఎట్లా ఎవరికి ఉంది అవకాశం? ప్రజలు వరంగల్ సంబంధించి అయితే రాకేష్ రెడ్డికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ఛాన్స్ అయితే ఆయనకే ఉంటుంది. బిజినెస్ వెళ్ళిన వ్యక్తిగా అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.